వారాహి అన్న పేరు నేను కోరుకుంటే రాల. నేను పూజ చేసే తల్లి, నువ్వు వెళ్ళే వాహనంకి నేను నీ వెన్నంటే ఉంటాను, నువ్వు వెళ్ళని చెప్తే వారాహి నన్ను మీ ముందు ఇలా నిలబెట్టింది. తను ఎక్కువ తిరిగేటువంటి లారీ మీద ఎక్కువ దృష్టి పెట్టారు ఆయన. ఆ లారీకి కొండగట్లో పూజ చేశారు, బెజవాడ కనకదుర్గమ్మ దగ్గర పూజ చేశారు, ఆఫీసులో పూజ చేశారు, హోమం చేశారు, అన్నవరంలో పూజ చేస్తారు, ఊరూరికి పూజ చేస్తారు. అసలు మనలో సరుకు ఉండాలే కానీ ఈ లారీకి పూజ అంటే నాకు అర్థం కాదు. పాప అమ్మవారి పేరు పెట్టారు, వారాహి అంటే అమ్మవారు. అమ్మవారిని రాజకీయాలకు వాడుకోవటం ఏంటో నాకు అర్థం కాదు. వాస్తవానికి దానికి నిజాయితీగా ఆయన చాలా నిజాయితీ మాట్లాడుతున్నాను అంటున్నాడు. నిజాయితీగా మాట్లాడితే ఆ లారీకి పెట్టాల్సినటువంటి పేరు నారాహి. నారాహి అని పెట్టుకోవాల్సింది పోయి అమ్మవారి పేరు పెట్టి ఎవరిని, ఒకటి ఆత్మ వంచన, రెండు ప్రజల వంచన. ఇందాక నా స్పీచ్లు వింటా ఉన్నా, చాలా ఆవేశం. చాలా ఆవేశంగా ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది. ఆ మాటలన్నీ వింటా ఉంటే నేను అనుకుంటా ఉన్నా కింద నేనేనా ఇవన్నీ మాట్లాడింది అని. గతంలో నేను మాట్లాడినటువంటి ప్రసంగాలను వింటంటే అసలు నేనేనా ఇవన్నీ మాట్లాడిందని ఆశ్చర్యం వేసింది. నిజమే కదా, పూటకొక మాట, రోజుకొక మాట మాట్లాడింది. నిన్న మాట్లాడిన దానికి వ్యతిరేకంగా ఇవాళ మాట్లాడిన దానికి వ్యతిరేకంగా మర్నాడు. సహజంగా అనిపిస్తుంది ఏదో మెంటల్ హాస్పిటల్ ఏమో, ఇదేంటో నేను మొన్న ఒక రకంగా మాట్లాడాను, నిన్న ఒక రకంగా మాట్లాడాను, దానికి ఇది వ్యతిరేకంగా ఇది మాట్లాడాను, దీనికి వ్యతిరేకంగా రేపు మాట్లాడుతున్నాను. మరి ఆశ్చర్యమే ఎవరికైనా. అంటే మీ స్పీచ్లు మీకే ఆశ్చర్యం వేసినాయి, దాన్ని బట్టి ఇక ప్రజలకి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో చూసుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన బోణి అది వ్యూహం అంట. రోజుకు ఒక డైలాగ్ చెప్తే ఆయన వ్యూహం అంటాడు. ఏంటి ఆయన వ్యూహం ఏంటి అంటే ఏతావాత ఆయన వ్యూహం చంద్రబాబు బాగుండాలి, పచ్చగా కలకలలాడాలి చంద్రబాబు, దానికోసం ఏమైనా చేస్తాడు. కానీ ఒక ముఖ్యమంత్రి అవినీతి చేస్తే ఎవరు పట్టించుకుంటారు? ముఖ్యమంత్రి అవినీతిని అడిగే వ్యక్తులు ఎవరున్నారు ఇక్కడ? ప్రజలే అడగాలి, దానికి మనమే అడగాలి. అందుకే ప్రశ్నించడం అనేది చాలా అవసరం ప్రజాస్వామ్యం. నేను వీటిని దృష్టిలో పెట్టుకొని నాకు తల వంచుకొని బతకడం ఇష్టం లేదు. నాకు నేను తప్పు చేయలే, తప్పు చేస్తే శిక్షింపబడడానికి సిద్ధంగా ఉంటాను. కానీ నన్ను పాలించే నాయకులు మటుకు మేము మీకు గులాంగిరి చేయం, మేము మీకు బానిసలం కాదు. మేము పాలించే నాయకులకు గులాంగిరి చేయం. బాధ్యతగా లేనప్పుడు నేను చొక్కా పట్టుకుని పాలకులను అడుగుతాను. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు రాత్రి, పాలించే నాయకులకి గులాంగిరి చేయడంట, బాధ్యతగా లేనప్పుడు చొక్కా పట్టుకుని పాలకులను అడుగుతా అంట. చంద్రబాబు నాయుడు చొక్కా ఎన్నిసార్లు పట్టుకున్నావు? నరేంద్ర మోడీ గారు కోటు ఎన్నిసార్లు పట్టుకున్నావు? ఒక్కరోజన్నా. నరేంద్ర మోడీ గారికి ఓటేమైంది 9 ఏళ్ళైంది. ఈ 9 ఏళ్లలో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పొరపాటు పనులకి ఎన్నిసార్లు ఆయన కోటు పట్టుకున్నావు? చంద్రబాబు నాయుడు గారు గంజి పెట్టిన చొక్కాని ఎన్నిసార్లు పెట్టుకున్నాం? మేము ఏనాడైతే చొక్కా, నేను కానీ ఇక్కడ కూర్చున్న విలేకరులు కానీ ఆ ఎదుర్కొన్న ఆయన కెమెరా వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు చొక్కా నలిగిపోవటం నువ్వు లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఏనాడు మేము చూడలా. అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారం లేనప్పుడు కానీ ఒక్కరోజు కూడా చంద్రబాబు చొక్కా పట్టుకున్నట్టుగా, చొక్కా నలిగిపోయినట్టుగా, ఎందుకంటే గంజి పెట్టిన చొక్కా కదా, నలిగిపోవాలి కదా చంద్రబాబుది. ఎప్పుడు కొత్త చొక్కా కనపడతా ఉంటుంది మరి ఆయన. మరి ఎందుకని చొక్కా పట్టుకోలేదు చంద్రబాబుది? పోరాట యాత్ర సమయంలో వంతాడకు వచ్చాను, ఇక్కడే మన పత్తిపాడు దగ్గర. వంతాడ మైనింగ్, వంతాడ దోపిడీ జరుగుతూ ఉంది, లాటరైట్ దోపిడీ జరుగుతూ ఉంది. బాక్సైట్ పేరు, లాటరైట్ అని పేరు చెప్పి బాక్సైట్ని దోచేస్తున్నారు. ఇంక్లూడింగ్ ఇప్పుడున్న ముఖ్యమంత్రితో సహా మాట్లాడితే నేను వచ్చిన ఆయన మాట్లాడటం స్టార్ట్ చేసి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము దీన్ని ఇన్వెస్టిగేషన్ పెడతామని చెప్పాం. ఇన్వెస్టిగేషన్ కూడా వేశారు. ఈ రోజు దాకా రిపోర్ట్ బయటికి రాలా, ఏం జరిగింది అనేది ఎవరు చెప్పలా. ఇన్వెస్టిగేట్ చేశారు, దాన్ని సంచిలో పెట్టి పక్కన పడేశారు. అది పక్కగా పెట్టి చింతలూరులో, మన చింతలూరులో 20 సంవత్సరాలు లాటరైట్ లీజ్ ఇచ్చారు. దానికి కీలకమైన ధాతు ఏంటి అల్యూమినియం ఎంత ఉంది ఈ రోజుకి చెప్పట్లా వంతాడలో చంద్రబాబు నాయుడు లాటరైట్ పేరు మీద అమోనియా అల్యూమినియాన్ని దోచుకున్నాడు అని చెప్పి చెప్పారు మీరే లాటరైట్ పేరు మీద అల్యూమినియాన్ని దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ ఉన్నప్పుడు విచారణ చేయిస్తా అన్నాడు ఇంతవరకు ఆ విచారణ రిపోర్ట్ బయట పెట్టలేదని చెప్పి మీరు మాట్లాడారు మరి చంద్రబాబు నాయుడు వంతాడలో లాటరైట్ పేరు మీద అల్యూమినియాన్ని దోచుకున్నాడని చెప్పి మీరే మాట్లాడారు కదా నేను ధర్నా కూడా చేశానని చెప్పి మీరు మాట్లాడారు కదా ఏనాడన్నా చంద్రబాబు చొక్కా పట్టుకున్నారా పోనీ అప్పుడు పట్టుకుంటే కుదరలేదు ఈ మధ్య కాలంలో కలుసుకుంటున్నారు కదా ఏమయ్యా చంద్రబాబు నాయుడు నువ్వు అప్పుడు వంతాల్లో లాటరైట్ పేరు మీద అల్యూమినియం దోచుకున్నావని చొక్కా పట్టుకున్నావు పోనీ మొన్న వెళ్ళినప్పుడు జూబ్లీహిల్స్ లో ఇంటికి వెళ్ళినప్పుడు కానీ అంతకుముందు ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఇక్కడ నీ దగ్గరికి ఓట్లకు వచ్చినప్పుడు కానీ లేదా మీరు చీకట్లో కలుసుకున్నప్పుడు కానీ ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు చొక్కా పట్టుకుని నిలదీశావా అంటే పవన్ కళ్యాణ్ ఎన్ని అసత్యాలు చెప్తాడు ఎంత బుస వేస్తాడు సొల్లు కబుర్లు చెప్తాడు అనే దానికోసం మీకు ప్రపంచం కోసం తెలియటం కోసం నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎవరి అండదండలు లేకుండానే బెదిరిస్తా ఉంటే ప్రతి సీనియర్ పార్టీలు కూడా భయపడే స్థితిలో ఉంటే ఒక్క జనసేనే చెప్పు చూపించి మక్కిలు ఇరక్కొడతామని చెప్పింది జనసేన రాజ్యాధికారం మీకు వస్తే బాగా చేసుకోండి వైసీపీ నాయకులకు కూడా నా కోరిక ఒకటే మీరు బాగా చేసుకోండి ప్రభుత్వాన్ని బాగా నడపండి ప్రజల్ని బాగా చూసుకోండి కానీ మేము మీకు బానిసలం కాదు మేము ఆయన చెప్పు చూపించి మక్కిలు ఇరగొడతామని చెప్పాడు మమ్మల్ని చెప్పుతో మాకు ఇది సినిమా ఏంటి చెప్పి నువ్వు చెప్పు చూపితే మక్కిలు ఇరిగిపోటాకి మడిసి తొంగో పెడతారు వస్తే చెప్పు చూపితే పన్నం పెద్ద మొగోళ్ళైనా మాట చెప్పు చూసినా చెప్పు చూపించా అని పవన్ కళ్యాణ్ రెండు చెప్పులు చూపిస్తున్నా నీకన్నా పెద్ద మొగోడిని అప్పుడు నేను రెండు జాగ్రత్త మక్కిలు ఇరిగిపోతాయి ఈ సొల్లు మాటలు నేను చెప్పలేనా నువ్వేనా చెప్పేది ఈ బుస మాటలు సొల్లు మాటలు చెప్పులు చూపిస్తే మైకిలు ఇరిగిపోతాయి అది పెద్ద పోటుగాళ్ళలాగా చెప్పుకున్నావు మాటకి నీ ఆఫీసులో కూర్చుని నేను నా ఆఫీసులో కూర్చున్నా అన్ని ఛానల్ కెమెరాలని నేను చెప్పులు చూపించా ఏంటి నీకేం ఊడింది మొన్న నాకేం ఊడింది ఈ బుస మాటలు సినిమా డైలాగులు సినిమాల్లో డ్రామాలు వేసి ఈ సొల్లు కబుర్లు చెప్పులు అండి చెప్పులు ఎవడో నీ ఒక్కడికేం చెప్పులు మాకు లేవు రెండు చెప్పులు ఉన్నాయి రైతు కన్నీరు పెట్టకుండా ఉండాలని చెప్పి డబ్బులు ఇచ్చాను నేను నా సొంత డబ్బు ఇది ప్రజల డబ్బుని అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు కాదు ప్రజల సొమ్ము దానం చేసి ముఖ్యమంత్రి బటన్ నొక్కాను అలా చెప్పట్లేదు నా డబ్బు నా కష్టం నా రక్తం నా స్వేదం నా శ్రమ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతానని మాట్లాడుతున్నాడు ఆయన ప్రజల డబ్బుని జగన్మోహన్ రెడ్డి గారు పంచుతున్నాడు కానీ ఈ సొంత డబ్బు ఏమి ఇవ్వట్లేదు కదా అని మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి గవర్నమెంట్ నడిపితే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు ఏమిటండి ఎవరండి వీళ్ళు నేను వేసిన రోడ్ల మీద నడుస్తున్నారు నేను ఇచ్చిన కరెంటు వెలిగించుకుని బతుకుతున్నారు నేను ఇచ్చిన గ్యాస్ బండి మీద వంటోటుకు బతుకుతున్నారు నేను ఇచ్చిన పంపు నీళ్ళలో పట్టుకుని మంచినీళ్ళు తాగుతున్నారు నేను ఇచ్చిన రేషన్ బియ్యం తిని బతుకుతున్నారు నాకు ఓటేరా అండి అని సిగ్గు లేకుండా మాట్లాడినప్పుడు ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్ గారు మీరు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి హోదాలో నేను బటన్ నొక్కి జనాలకు సరాసరి డబ్బులు పంపిస్తున్నాను జనం సొమ్ము జనానికి ఇస్తున్నానని చెప్తున్నాడు లంచాలకి తావు లేకుండా జన్మభూమి కమిటీ లాంటి దగులుబాజీ కమిటీలు బ్రోకర్ కమిటీలు లేకుండా పవన్ కళ్యాణ్ బీజేపీ చంద్రబాబు కలిసి దోచుకున్నటువంటి కమిటీల ద్వారా దోపిడీ కమిటీలు లేకుండా మీరున్నప్పుడు జరిగినటువంటి తంతులు దోపిడీలు దగులుబాజీ పనులు లేకుండా నేను బటన్ నొక్కి జనం సొమ్ము జనానికి పంపిస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు మరి ఏమైంది నోరు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు నేనిచ్చాను డబ్బులు అన్ని మోసాలు చేసి నేను ఓటేస్తే మీరు నడుస్తారా నాకు ఓటేనోళ్ళు ఇట్లాంటి దగులుబాజీ మాటలు తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు నీ నోరు ఏమైపోయింది పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఆంధ్ర వాళ్ళు దోచేశారు ఆంధ్ర వాళ్ళు దోపిడీలు చేశారు దశాబ్దాల పాటు తిట్టించుకున్నారు అందరూ ఆంధ్ర నాయకులందరూ విడిపోయిన తర్వాతనే సరే బుద్ధి రావాలి కదా ఒక్కొక్కళ్ళకి తెలంగాణ వాళ్ళ చేత ఆంధ్ర కొడకల్లారా తెలంగాణ వాళ్ళ చేత ఆంధ్ర కొడకల్లారా అని తిట్టించుకున్న తర్వాత కూడా మనలో పౌరుషం రాకపోవడం బాధాకరం పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడండి తెలంగాణ వాళ్ళ చేత ఆంధ్ర కొడకల్లారా అని తిట్టించుకున్న తర్వాత కూడా మనకు పౌరుషం రాకపోతే చాలా బాధాకరం అసలు కేసీఆర్ సంకనాకేతన దేవుడు కేసీఆర్ కాళ్ళ దగ్గర కూర్చుని నాకు టికెట్లకు రేట్లు ఇవ్వు నాకు గేట్లు ఎత్తే బ్లాక్లో అమ్ముకుంటానని చెప్పి సినిమాకి వెళ్ళి కాళ్ళు చేతులు పట్టు తీసుకుతున్నది ఎవరు కేసీఆర్ ఈరుడు సూర్యుడు ఎంత నీచం అంటే భారతీయ జనతా పార్టీతో బంధం ఉంచుకుని కూడా కేసీఆర్తో అక్రమ సంబంధం పెట్టుకుని కేసీఆర్కి ఓట్లేయమని చెప్పని నికృష్టంగా నిర్లజ్జగా కేసీఆర్కి ఓటేయమని చెప్పినోడు ఎవడంటున్నా గులాబీ జెండాని బ్యాక్ పాకెట్లో పెట్టుకుని హైదరాబాద్లో తిరుగుతున్నది ఎవరు గులాబీ జెండాని వెనక జేబులో పెట్టుకుని తిరుగుతున్నది ఎవడు హైదరాబాద్లో తిరుగుతున్నాడు ఎవడు హరీష్ రావు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని అవమానకరంగా మాట్లాడుతుంటే తిరిగి హరీష్ రావుని తిడుతుంటే హరీష్ రావు మీద ఏగవాలకుండా వచ్చేస్తున్నది ఎవడు ఈ సొల్లు కౌరులు అని చెప్పేది పవన్ కళ్యాణ్ ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ మాటలు మాట్లాడతాడు హైదరాబాద్లో ఉంటే ఆ మాట ఏ రోటికాడ ఆ పాట ఎక్కడ దంచుతుంటే అక్కడ ఆ పాట పాడతాడు హైదరాబాద్లో బతుకుతుంటే హైదరాబాద్లో షూటింగ్లు చేసుకుంటుంటే హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకుంటే అక్కడ మాత్రం అక్కడ పాట పాడతాడు ఇక్కడికి వచ్చి తెలంగాణ వాళ్ళు ఆంధ్ర కొడకల్లారా మరి నువ్వు రోజు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళి కూర్చుంటున్నావు వాళ్ళని ఓటేయమని ఎందుకు చెప్తున్నావు హరీష్ రావుని ఏమనకూడదని ఎందుకంటావు ఆయన ఇరిగేషన్ మంత్రి పెద్దవాడు అది ఇదే ఎవరికి పెద్ద నా నేలని నా గడ్డని అన్నాక ఎవరికి పెద్ద అక్కడ వచ్చి ఆ సొల్లు కబుర్లు ఇక్కడికి వచ్చి ఈ సొల్లు కబుర్లు ఇది తంతు అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క తంతు ఎట్టా ఉంటుంది అనేది ఒకసారి మనందరికీ జ్ఞప్తికి చేస్తున్నాను మొత్తం జనసేన కేంద్ర కార్యాలయం ఆంధ్రప్రదేశ్లో ఉండాలి మొత్తం రాజకీయం ఆంధ్ర నుంచే చేస్తాం ఇది ఈ విధంగా ఒక్కొక్క ఒడిదుడుకులు తట్టుకుంటే ఇక్కడ దాకా వచ్చాం ఈ వచ్చే ఎన్నికలు జనసేన ఎంతసేపు నువ్వు విడిగా రా అంటారు నేను విడిగా వస్తాను ఉమ్మడిగా వస్తాను ఇంకా నేను నిర్ణయించుకోలే ఆ రోజు వచ్చినప్పుడు చాలా కుండ బద్దలు కొట్టినట్టే చెప్తాను ఆ రోజున కానీ ఒక్కటి భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో నేను అసెంబ్లీలోకి అడుగు పెట్టాల్సిందే పెడతాం దానికోసం ఎన్ని వ్యూహాలైనా వేస్తాం ముఖ్యమంత్రి పదవిస్తే సంతోషంగా స్వీకరిస్తాం జనాన్ని నమ్ముకుంటే మాత్రమే ప్రజల్ని నమ్ముకుంటే మాత్రమే నేను అసెంబ్లీలోకి వెళ్తానని నమ్మకం కలిగిన రోజు మాత్రమే అది పవన్ కళ్యాణ్ అయినా పేర్ని నాని అయినా అసెంబ్లీలోకి వెళ్ళగలరు వ్యూహాలని చంద్రబాబుని నమ్ముకుంటే